పైకి రావు కదా లేదు సార్ ఇది ఎక్కలేదు సార్ అందువల్ల దీన్ని మోట్ అంటారు మోట్ 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 ఫోన్ చూడు అన్ని కనబడతాయి అడ్డి పనులు వేసినట్టు చేద్దాం ఇక్కడ వచ్చిన గోడ ఎక్కకండి బాజు నేను ఆడికెళ్ళి వస్తానని వెనుక జరిగిన మైపల్లి అన్న ఒక ఏరియా కదా చెక్ ఇచ్చేస్తా ఓకే చెక్ అందరికీ నమస్కారం అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్ష హైదరాబాద్ తర్వాత వరంగల్ నగరం పైన ప్రత్యేక శ్రద్ధ పెట్టి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆనాటి ఉద్యమ నేత నేటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ నగరం పైన ఈ జిల్లా పైన అనేక అభివృద్ధి కార్యక్రమాలకు నిధులతో పాటు సంక్షేమ పథకాలతో పాటు అనేక పెద్ద పెద్ద కార్యాలయాలను కూడా మరి వరంగల్కు తరలించడం జరిగింది. మరి ఈ నూతన సంవత్సరంలో హైదరాబాద్ జూ తర్వాత రెండో అతిపెద్ద జూగా మరి వరంగల్లో ఉన్నటువంటి ఈ జూను తీర్చిదిద్దడానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా అధికారులందరూ కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఈరోజు ఈ జూకు పెద్ద పెద్ద జంతువులను
అనేక మనకు కనబడని జంతువులను కూడా ఇక్కడ పబ్లిక్ కోసము మరి ఇక్కడ ప్రత్యక్షంగా తీసుకురావడం జరిగింది అందులో మరి లెపర్డ్ ను కూడా వరంగల్ జిల్లాకు తీసుకురావడం జరిగింది ప్రస్తుతం ఈ జూకు 50 ఎకరాలు ఉన్నాయి ఇంకొక 50 ఎకరాలు కూడా మరి దీని పక్కన ఆనుకొని ఉన్నటువంటి గుట్టలల్లో కూడా ఇచ్చినట్టయితే ఇప్పుడు ఇది ఉన్నటువంటి ఈ జూను మీడియం జూనుగా జూగా తీర్చిదిద్దాలని చెప్పి గౌరవ పెద్దల అధికారులందరూ కూడా కోరడం జరిగింది ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి ఫారెస్ట్ మినిస్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి దీన్ని మీడియం జూనుగా మరి ఇంకా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తాం మరి అందులో భాగంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు అనిమల్ అడాప్షన్ స్కీమ్ అనేది ఒకటి పెట్టడం జరిగింది ఇప్పటికే 400 పై చిలుకున్నటువంటి ఈ జంతువుల పరిరక్షణ కోసము వాటి ఆహారం కోసము కావాల్సినటువంటి వ్యయం కోసం కూడా మరి పబ్లిక్ అనిమల్ లవర్స్ గాని బర్డ్ లవర్స్ దగ్గర నుంచి కూడా మరి ఈ స్కీమ్లో ఉపయోగపడతామని చెప్పి మరి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులందరూ కూడా కోరటం జరిగింది అందులో భాగంగా మరి ఈ స్కీమ్లో మేము సైతం అని చెప్పి మా ఆత్మీయ సోదరులు పుల్ల శ్రీనివాస్ గారి తనయుడైనటువంటి పుల్ల సుభాష్ గారు ఎన్ఐ గారు ఎన్ఆర్ఐ వారు లండన్లో ఉన్నారు మరి అక్కడ ఉద్యోగం విద్యార్థిగా అక్కడ వెళ్ళి అక్కడ ఉద్యోగ రీతిలో స్థిరపడడం జరిగింది వారు ఈ రోజును మరి 30,000తోని 6 నెలల పాటు ఒక బియర్ను కూడా అడాప్ట్ చేసుకోవడం జరిగింది నిజంగా వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇంకా రాబోయే రోజుల్లో నగరంలో ఉన్నటువంటి బర్డ్ లవర్స్ కానీ అనిమల్ లవర్స్ అందరూ కూడా వీటి సంరక్షణార్థం మరి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులను జూ అధికారులను సంప్రదించి మీరు ప్రతి ఒక్కరు కూడా ఒక ఎనిమల్ను అడాప్ట్ చేసుకున్నట్టయితే చాలా బాగుంటుంది వాటి సంరక్షణ కోసం మనం అందరం కూడా పాటుపడదాం మనం అందరం కూడా పర్యావరణాన్ని పరిరక్షిద్దాం పర్యావరణంలో ఉన్నటువంటి వాటిని మరి వాటిని కాపాడదాం అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ఈ నూతన సంవత్సరంలో మీ అందరికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమాన్ని మరి మాకు సహకరించినటువంటి ఫారెస్ట్ అధికారులకు జూ అధికారులకు మరి అందరికి కూడా పేరుపేట కృతజ్ఞత ధన్యవాదాలు జై తెలంగాణ.